మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మిస్టిజం అంటేనే అంతుపట్టని శాస్త్రం. ఎప్పుడైతే మీరు మిస్టికల్గా ఒకటి అనే నెంబర్ని పరిశీలిస్తారో చాలా రకాల విషయాలు అర్థమవుతాయండి. ఒకటిలో పుట్టిన వ్యక్తులకి లేదా ఒకటితో పాటు ఉన్నటువంటి మిగిలిన సమరూప సంఖ్యలు అంటారు, కనబడతాయండి. ఒకటికి పది సమరూప సంఖ్య కనబడుతుంది, ఇది ఒకటే కదా అని ఫీల్ అయిపోతాం. పదికి సమరూప సంఖ్య పంతొమ్మిది, ఒకటి ఒకటే కదా అని ఫీల్ అవుతాము. పంతొమ్మిదికి సమరూప సంఖ్య ఇరవై ఎనిమిది. ఒకటికి కానీ పదికి కానీ పంతొమ్మిది కానీ ఏమాత్రం సంబంధం లేదు. ఒకటి పది పంతొమ్మిదిలో పుట్టిన వాళ్ళు ఫినాన్షియల్గా ఇబ్బందులు పడతారు, ఎప్పటికప్పుడు చేతులు టైట్గా ఉంటాయి, రేపటి గురించి ఆలోచన ఎక్కువ అని అనుకుంటే ఇరవై ఎనిమిదిలో అది ఉండకపోవచ్చు. ఇరవై ఎనిమిది తను పుట్టినటువంటి పరిస్థితుల నుంచి దూరంగా వెళ్ళి పెరుగుతుంది. అది తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళి పెరగచ్చు, హాస్టల్లో ఉండి చదువు కూడా కావచ్చు, ఇండివిజువల్గా అసలు ఈ రిలేషన్స్ వద్దు నా అంతటి నేను బతికేస్తాను అంటే ప్రపంచంలో దూకేసేది కూడా ఇరవై ఎనిమిది. పంతొమ్మిదికి పదికి ఒకటికి ఆ ధైర్యం లేదు, ఉన్న చోటను పట్టుకుని వేలాడుతుంది. ఒకటి అక్కడే రాజ్యం ఏర్పరచుకుంటుంది, అక్కడే సింహాసనం వేస్తుంది, బయటికి దూకదు. ఒక్కొక్కసారి ఒకటిలో పుట్టినటువంటి, ఒకటి సమరూప సంఖ్యల్లో పుట్టినటువంటి వాళ్ళకి విదేశీ ప్రయాణం ఉండదు, ఎందుకో తెలియదండి. వాళ్ళు ఎక్కరు, లైఫ్ టైంలో బయట కంట్రీకి వెళ్ళరు. అన్ని ఒకట్లు ఇలా ఉండవండి, అన్ని పదులు ఇలా ఉండవు, అన్ని పంతొమ్మిదులు ఇలా ఉండవు. ఒకవేళ ఇలాగే ఉంటే పంతొమ్మిదిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకలాగే ఉండాలండి. పంతొమ్మిదిలో పుట్టిన వాళ్ళందరికీ ఒకటే పేరు ఉండాలి, పంతొమ్మిదిలో పుట్టిన వాళ్ళందరికీ ఒకటే జీవితం ఉండాలి. ఇది కుదిరే పని కాదు, జరిగే పని అంతకంటే కాదు. ఎందుకంటే మనం చూస్తున్న ప్రపంచంలో ఏ మనిషికి పక్క మనిషితో పోలికలు, ఏ ఇద్దరు ఒకేలా ఆలోచించరండి. ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, మనీ మేనేజ్మెంట్ అయినా సరే, ఎడ్యుకేషన్ అయినా సరే, ప్లాన్స్ అయినా సరే, ఏ ఇద్దరు ఒకలాగా ఆలోచించరు. తాత్కాలికంగా కలవచ్చు, కంప్లీట్గా అయితే అలా ఉండరండి. ఈ డిఫరెన్సెస్ అన్నీ ఒకటిలో ఉన్నప్పుడు, ఒకటిలో నేను గమనించిన రెండు విషయాలండి, సూయిసైడల్ టెండెన్సీ, రెండవది మనీ మేనేజ్మెంట్, మిస్మేనేజ్మెంట్ అండి. ఖచ్చితంగా ఒకటి మిస్మేనేజ్మెంట్కి గుర్తు, ఖచ్చితంగా సూయిసైడల్ టెండెన్సీ ఉంటుంది. అంటే పిరికితనం, అది పారిపోయే పిరికితనం, సమస్యని ఎదుర్కోలేక పారిపోయే పిరికితనం. విశేషం ఏంటంటే ఒకసారి ప్రయత్నం చేసి బయటపడ్డాక కూడా రెండవసారి కూడా అదే విధంగా మైండ్ ఆలోచించడం ఒకటిలో మైనస్ పాయింట్. నెంబర్ వన్ కరెక్టేనండి అనడానికి చాలా ఉన్నాయండి, అయినా సరే ఇవన్నీ కనపడకుండా ఆ వన్ అనేది నెంబర్ వన్ లాగా కనపడటానికి ఏవేవో ఏవేవో వేసుకుంటూ ఉంటుంది. ఆఖరికి హిమాలయాలంత ఎత్తు ప్రతి ఒక్కదాన్ని కప్పేసుకుంటూ ఉంటుంది లైఫ్లో. రహస్యాల పుట్ట ఒకటిలో పుట్టిన వాళ్ళ జీవితం. బయట ప్రపంచానికి తెలియని అనేక నిజాలు ఆ నెంబర్స్లో ఉంటాయండి. ఇవేవి బయట ప్రపంచానికి తెలియ, ఒకట్లో ఉన్నవి చాలా ఉన్నాయండి. పేరుకు డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కానీ వెనకాల చాలా ఉంటాయి. దిస్ ఈజ్ ఒక రకమైన లక్షణం ఒకటి గురించి. మీలో ఎవరన్నా ఉంటే భుజాలు మాత్రం తడుముకోకండి, ఇలాగా ఇవి ఈ నెంబర్లో ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.